సమయంలో మనం దేవుని ఆరాధించడానికి ఉదయకాల సమయంలో ప్రభు దినాన ప్రభుని ఆరాధించుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నామండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని వాక్య సహాయం చేత మనం ప్రభువుని ఆరాధన చేద్దాం. ప్రభువుని ఆరాధించడానికి సహాయం నిమిత్తమే దేవుని యొక్క వాక్యం నుంచి రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 25-27 వచనాలు కలిసి ఉన్నాయండి, మనందరం కలిసి చదువుకుందాం. దేవుని యొక్క వాక్యంలో నుండి రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 25-27 వచనాలు కలిసి ఉన్నాయండి, మనందరం కలిసి చదువుకుందాం. మీ బాబుని మీరు దగ్గర స్పష్టంగా ప్రార్థనాపూర్వకంగా చదవండి. ప్రభు మనతో మాట్లాడినట్లు మనం చదువుదాం. చదవండి. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడినటువంటి మర్మం నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనం ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మను అనుసరించిన నా స్వార్థ ప్రకారముగాను యేసు క్రీస్తు గురించిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచడానికి శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైనటువంటి దేవునికి యేసు క్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇంకొక భాగం నుంచి చదువుకుందామండి. మొదటి సమయంలో గ్రంథం 17వ అధ్యాయం. దీని యొక్క వాక్యం నుండి మొదటి సమయంలో గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం నుండి 16 వరకు మనము మార్చి మార్చి చదువుకుందాం. మొదటి సమయంలో గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం నుండి 16 వరకు మనం మార్చి మార్చి చదువుకుంటామండి. దావీదు యూదా బెత్లెహేము వాడకు ఎఫ్రతీయుడైన యెష్షయి అని వాని కుమారుడు యెష్షయికి అనమండుగురు కుమారులు ఉండేది. అతడు సౌలు కాలమందు జనులలో ముసలి వాడై ఉండెను. దావీదు కనిష్ఠుడు, పెద్దవారైన ముగ్గురు సౌలు వెంట పోయి ఉండరు గాని దావీదు బెత్లెహేములోని తన తండ్రి గొర్రెలను మేపు సౌలును తిరిగి వచ్చినాడు. ఆ ఫిలిష్టీయుడు ఉదయమునను సాయంత్రమును బయలుదేరుచు 40 దినములు తను తాను అగుపరుచుకొనొచ్చు వచ్చాను. ఈ చదవనటువంటి వాక్యం ప్రభు దీవించి ఆరాధనలో మనకు సహాయం చేయనట్లు దేవుని సహాయ నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుంటామండి. పరలోకమందున్న మా తండ్రి, మా పరిశుద్ధమైన దేవ, మీ ప్రియకుమారుడును మా రక్షకుడును యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును మీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ ప్రేమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో సాయలు పడుతున్నాం. మీ గొప్ప దేవుడవ తండ్రి, మహోన్నతుడు, సర్వాధికారం కలిగినటువంటి దేవుడవ తండ్రి, మమ్మల్ని సృష్టించినటువంటి దేవుడు, సకలమును నీకే మహిమ ఘనత చెల్లించుచున్నది తండ్రి. మీరు సకల ఆశీర్వచన స్తోత్రములకు మించినటువంటి ఘనమైన నామం కలిగినటువంటి వాడు, అందుకే మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ మీ సన్నిధిలో సాయలు పరచుకుంటున్నాను. మమ్మల్ని ప్రేమించి తండ్రి మరొక ప్రభు దినాన్ని నా మా జీవితాలను అనుగ్రహించినందుకే వందనాలు. ఈ 2021వ సంవత్సరం డిసెంబర్ ఈ మాసంలో మొదటి ప్రభు దినాన్ని అనుగ్రహించినందుకే స్తుతిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా భద్రపరిచి కాపాడి చివరి మాసంలోనికి మమ్మల్ని నడిపించినందుకే వందనాలు. సమయంలో ఆరాధన నిమిత్తమే పెనియలు మా చిల్లపట్నంలో మమ్మల్ని సమకూర్చినందుకే వందనాలు. చేరువచ్చినటువంటి ప్రియులకే వందనాలు. వారిని వారి కుటుంబాలు దీవించను తండ్రి. మీ ప్రియులను మీ ఆత్మచేత నింపండి. ఇంకా ఎవరైతే రక్షణ మారు మనసు పాపక్షమాపణ అనుభవం లేక జీవిస్తున్నారో అటువంటి వారు రక్షింపబడడానికి సహాయం చేయండి. మీ ప్రియులైనటువంటి వారు, మీ పిల్లలు ఎందరైతే రక్షింపబడ్డారో వారు మీ ఆత్మచేత నింపబడి ఆత్మత సత్యంతో ఆరాధించడానికి సహాయం చేయండి. చదవనటువంటి వాక లేఖన భాగాలను చేత మాతో మాట్లాడి ఆ యొక్క దాసు నన్ను కూడా కనికరించుము. మీ సహాయం కోరుకుంటూ మీ సన్నిధిలో సాయలు పడుతున్న కృపను అనుగ్రహించుము. నాలు చెల్లిస్తూ విశ్వాసంతో పరిచయంలో సహాయం చేయమని యేసు ప్రభువారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మనం చదివినటువంటి ఈ భాగమును ప్రభు దీవించి మనందరితో మాట్లాడుతున్నాం. ఆరాధన నిమిత్తమై ప్రియులారా, మనం ఈ యొక్క రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 25-27 వచనాలు ధ్యానిస్తున్నామండి. గత కొద్ది కాలం నుండి
ఈ అపోస్తలుడైనటువంటి పౌలు రోమాపట్టణంలో ఉన్నటువంటి సంఘస్థులకు రాసినటువంటి పత్రికలో కొన్ని సంగతులను వివరించినటువంటి వాడుగా ఉన్నాడు. మనం చదివినటువంటి భాగంలో నుండి మరి ఒక మాటను మనం ధ్యానిస్తున్నాం. ఆ మాట ఏమిటనగా, సమస్తమైన అనే జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడినటువంటి మర్మము. అనాది నుండి రహస్యముగా ఉంచబడి ప్రత్యక్షపరచబడినటువంటి మర్మం ఏంటిదంటే, సమస్త అన్యజనులు విశ్వాసమునకు విధేయులు ఉన్నారు. ఏంటిది ఆ మర్మం? నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనాల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది, పూర్వము ఉంది. ఆ మర్మాన్ని అనుసరించిన నా స్వార్థ ప్రకారంగాను యేసు క్రీస్తుని గురించిన ప్రకటన ప్రకారంగా. ఏంటిది ఆ మర్మం అంటే, ఆ మర్మాన్ని అనుసరించి నేను సువార్త ప్రకటిస్తున్నాను. ఏంటిది ఆ సువార్త అంటే, యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ప్రకటన. అనాది నుండి రహస్యంగా ఉంచబడి ప్రత్యక్షపరచబడినటువంటి మర్మం ఏంటిదంటే, అది ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు వారు అనేటువంటి విషయాన్ని పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘస్థులకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుకనే ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు వారు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ప్రత్యక్షపరచబడినటువంటి మర్మము అనేటువంటి విషయాన్ని ధ్యానిస్తున్నాం. ఏ రీతిగా అనాది నుండి రహస్యంగా ఉంచబడి ప్రత్యక్షపరచబడ్డాడు అనేటువంటి విషయాన్ని గురించి చూస్తే, లేఖనాలు కొన్ని సంగతులను మనకు బయలుపరుస్తూ ఉన్నాయి. హెబ్రీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం మనకు తెలుసు, పూర్వకాలం ముందు నానా విధములుగాను నానా రీతులుగాను మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందుతో ప్రియ కుమారుని ద్వారా మనతో మాట్లాడినటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చదువుతూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రవారు లేకపోతే దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారు అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు, ఈయన త్రియేక దేవుడైనటువంటి ఈయన తన్ను తాను ప్రత్యక్షపరుస్తున్నటువంటి విధానాన్ని దేని యొక్క వాక్యంలో మనం కనుగొంటూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రవారు ఆయన దేవుడై ఉన్నాడు, కుమారుడైనటువంటి వాడుగా ఉన్నాడు, ఆయా కాలములందు తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి సంగతిని గురించి మనం ధ్యానించేటువంటి కోణంలోనే ఒక సంగతిని మనం చూస్తూ వచ్చాం. అదేమిటంటే, పేతురాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం చదువుతూ వచ్చామండి. పేతురాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం కొన్ని విషయాలు మనం చదువుతూ వచ్చాం. 20-21 వచనాలు మనం చూస్తే, జగత్ పునాది వేయబడక మునిపి ఆయన నియమింపబడెను, కానీ తన మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవనెడల తన ద్వారా విశ్వాసులైనటువంటి మీ నిమిత్తము కడవరి కాలంలో ఉంది ఆయన ప్రత్యక్షపరచబడేను. ఎవరేనంటే, 19 వచనములో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన యేసు క్రీస్తు అనేటువంటి ఈయన అమూల్యమైనటువంటి రక్తం చేత మనం విమోచింపబడాలని ప్రభు అనేటువంటి దేవుడు ఆ సంగతిని మనకు బయలుపరిచినారు. ఈయన ఏమైనాడంటే, జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. ఏం చేయబడ్డాడు? జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడి ఇప్పుడు ఏమైనాడు? కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు దీని యొక్క వాక్యం మనం చూస్తే, ఎబ్రీ లాస్ట్ పత్రిక 13:7 వచనంలో, యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? నిన్న నేడు యుగ యుగములకు ఎలా ఉన్నాడు? ఒకటే రీతిగా ఉన్నాడు. దేవుడు అనేటువంటి మాటను గురించి మనం చూస్తున్నామండి. మనం ధ్యానిస్తున్నాం ఏంటిదంటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడు, ఆయనే క్రీస్తు యేసును నరుడు. యేసు క్రీస్తు ప్రభువారే దేవుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు, పూర్వకాలం ముందు తన పత్రికలతో మాట్లాడినటువంటి దేవుడు, ఈ దినంలో అంతకుముందు తన ప్రియకుమారు ద్వారా మనతో మాట్లాడినటువంటి దేవుడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని చేత మనతో మాట్లాడుతూ మనం నడిపిస్తున్నటువంటి దేవుడు. విషయాలన్నీ మనకు తెలుసు. అదే సంగతిని మనం దేని యొక్క వాక్యంలో ధ్యానించి మనం ప్రభువును ఆరాధన చేస్తూ ఉంటున్నాం. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా మర్మమైనటువంటి దేవుడిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని గురించి చూస్తే, అన నానా విధములుగాను నానా రీతులుగాను తను తను ప్రత్యక్షపరుచుకున్నాడని వాక్యంలో ఫిబ్రవరి 1:1 మనం చూసావచ్చు. ఈ కోవలనే భక్తుల జీవితాలలో ప్రభునటువంటి యేసు క్రీస్తు వారు ఏ రీతిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అనేటువంటి కోణంలో కొన్ని సంగతులు మనం ధ్యానిస్తున్నామండి. ఈ అంశాన్ని గురించి ధ్యానించేటువంటి కోణంలోనే మరి ఆది కాలం నుంచి భక్తుల జీవితాల్లో యేసు క్రీస్తు వారు ఏ రీతిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని చూస్తూ వచ్చాం. ఇప్పుడు దావీదులో యేసు క్రీస్తు వారు తను తాను ఏ రీతిగా ప్రత్యక్షపరుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ మాటను గురించి మనం ధ్యానించేటువంటి కోణంలోనే మొదటి సమూయేలు గ్రంథం 17:12 మనం చదివామండి.
మొదటి సమయం గ్రంథం 17వ అధ్యాయం 12 నుండి 16 వచనాలు మనం చదివామండి. ఈ చదివినటువంటి ఈ భాగంలో కొన్ని సంగతులు ధ్యానిస్తా వచ్చాం. ఇక్కడ కనపడేటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు. ఎవరండి? దావీదు. దావీదులో యేసుప్రభువారు తను తాను ప్రత్యక్షపరచుకొని వచ్చాను. ఇక్కడ దావీదు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. నామధేయం, నామం, పేరును గురించి మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు అనేటువంటి మాటకు అర్థమేమిటి? ప్రియుడు, ప్రియుడు, లేకపోతే దేవుని ఇష్టానుసారుడు, దేవునికి ప్రియమైనటువంటి వాడు అనేటువంటి సంగతిని మనం చూసినటువంటి వారముగా మనం ఉన్నాం. దావీదు అనేటువంటి మాటకు ప్రియుడు, దేవునికి ఇష్టడు అనేటువంటి మాటను మనం చూస్తూ వచ్చాం. అదే తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియకుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఏం చెలవిస్తాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని సెలవిచ్చినటువంటి వాడుగా ఉన్నాను. మొదటి సంగతి, దావీదులో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పోలికను మనం చూస్తూ ఉంటున్నాం. రెండవ సంగతిని మనం ఇప్పుడు ధ్యానిస్తున్నామండి. ఆ రెండవ సంగతి ఏంటిదంటే, ఇక్కడ దావీదు ఎవరంటే గొర్రెల కాపరి. ఎవరండి? గొర్రెల కాపరి. మొదటి సమయ గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తే 15వ వచనంలో మనం చదువుతున్నాం. దావీదు బెత్తలహేములోని తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలును దగ్గరికి తిరిగి పోవచ్చు వచ్చుచూను. దావీదు ఏం చేస్తున్నాడంటే తన తండ్రి గొర్రెలను మేపుతున్నాడు. రెండవ సంగతి, యేసుక్రీస్తు వారు దావీదులు ఏ రీతిగా తను తాను ప్రత్యక్షపరచుకొనిచున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నామంటే, గొర్రెల కాపరి ఎవరు? దావీదు గొర్రెల కాపరి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమన్నారు? నేను గొర్రెలకు మంచి కాపరిని. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతాం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరిలు గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టు అని చెప్పినటువంటి వాడుగా ఉన్నా. ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు మంచి కాపరైనటువంటి వాడుగా ఉన్నాడు. ఆ సంగతిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు దావీదులో తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి రెండవ విషయం ఏంటిదంటే, గొర్రెల కాపరిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. గొర్రెల కాపరి అనేటువంటి అనుభవాన్ని మనం గత కొన్ని వారాలుగా ధ్యానిస్తున్నామండి. ధ్యానించి మనం ప్రభువును ఆరాధన చేస్తూ ఉంటున్నాం. గొర్రెల కాపరి చేసేటువంటి పనులు ఏవేవైతే ఉన్నాయో, గొర్రెలను ఏ రీతిగా కాపాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఆయన గొర్రెల కాపరి, మనమందరము గొర్రెలు. దేని ఒక వాక్యాలను మనం చూస్తూ వచ్చాం. యశగ్రంథ 53వ అధ్యాయంలో మొట్టమొదటిగా, మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. త్రోవ తప్పిపోయినటువంటి గొర్రెలను మనల్ని దేవుడు ఏం చేశాడు? రక్షించినటువంటి వాడుగా ఉన్నాం. రెండవదిగా, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే, వారు కాపరు లేని గొర్రెల వలె చెదరయినందున ఆయన వారి మీద కనికర పన్నటువంటి వాడుగా ఉన్నాడు. రెండవదిగా, కాపర్లు లేనటువంటి గొర్రెలం. మూడవదిగా, మనం ఎటువంటి గొర్రెలం అంటే, సింహంపు నోటను ఎలుగుబంటి నోటను పట్టబడినటువంటి గొర్రెలము. సమయాల గ్రంథంలో మనం చూస్తే, దావీదు తన తండ్రి గొర్రెలను మేపుచున్నగా ఏమైందంటే, ఒక సింహము, కొద సింహం వచ్చి మంద మీద పడి గొర్రె పిల్లలను నోట కరుచుకొని పోచుండగా, అప్పుడు దావీదు ఏం చేశాడంటే ఆ సింహమును పట్టుకొని దాని గడ్డమును పెరికివేసి రెండుగా చీల్చేసి ఆ గొర్రె పిల్లను రక్షించాడు. సింహపు నోటనున్నటువంటి గొర్రెలమైనటువంటి మనలను యేసుక్రీస్తు వారు గొర్రెల కాపరి వల్ల మనల్ని రక్షించాడు. ఎవరంటే ఆ సింహం అపవాది. ఈ అపవాది ఎలా ఉన్నాడంటే, గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదని వెదకుచు తిరుగుచు. అటువంటి సింహపు కోరల నుండి ప్రభు మనల్ని రక్షించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇది మూడవ సంగతి. అందుకే మనం ప్రభువును ఆరాధించాలి అనేటువంటి సత్యాన్ని గురించి మనం చూస్తూ వచ్చాం. నాలుగవదిగా ఏంటిదంటే, తోడేలు చేత చెదరగొట్టబడినటువంటి గొర్రెల వలె మనం ఉన్నాము. యోహాను సువార్త 10వ అధ్యాయం 11-12 వచనాలు ఆ సంగతులు ఉన్నాయి. అవి మనం ధ్యానిస్తూ వచ్చామండి. ఈ సంగతుల గురించి చూస్తూ వచ్చాం. రెండవ సంగతి ఏంటిదంటే, గొర్రెల కాపరి గురించి. రెండవ సంగతి ఏంటిదంటే, కాపరి అనేటువంటి మాటను గురించి కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. దేని ఒక వాక్యంలో మొట్టమొదటిగా మనం చూస్తే, దావీదు కీర్తనకారుడు అంటాడు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి. మొట్టమొదటిగా దేవుడు ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడుగా ఉన్నాడంటే, వ్యక్తిగతంగా మనకు కాపరి, వ్యక్తిగతంగా మనకు కాపరి అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ వచ్చాము. రెండవదిగా, దావీదు కీర్తనలు 83వ కీర్తనలో చూస్తే దావీదు కీర్తనకారుడు ఏమంటాడంటే, ఇశ్రాయేలునకు కాపరి. ఎవరికి కాపరి? ఇశ్రాయేలునకు కాపరి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాము. మూడవదిగా, యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి కాపరి అంటే, ఆయన గొర్రెల గొప్ప కాపరి. గొర్రెలకు గొప్ప కాపరి.
ఆయన నాలుగవదిగా ఆయన మన ఆత్మల కాపరి. ఎటువంటి వాడు? మన ఆత్మల. ఈ రీతిగా యేసుక్రీస్తు వారి యొక్క కాపరత్వాన్ని గురించి మనం చూస్తూ వచ్చాం. ఇది రెండవ సంగతిని గురించి మనం చూస్తూ వచ్చాం. మూడవ సంగతిని మనం చూస్తున్నామని ఇప్పుడు కాపరి అనేటువంటి దానిని గురించి దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాన్ని మూడవ సంగతి ధ్యానిస్తున్నాం. గత వారం కూడా మనం చూస్తూ వచ్చాం కాపరులు చేసేటువంటి పనిని గురించి మనం చూస్తూ ఉన్నామండి. లూకాస్ సువార్త 2వ అధ్యాయం దీని యొక్క వాక్యం మనం చూస్తే లూకాస్ సువార్త 2వ అధ్యాయం దయచేసి మీ బైబిల్ తెరిచి చూడండి. లూకాస్ సువార్త 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదవదామండి. లూకాస్ సువార్త 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. గొర్రెల కాపరిలో ఇప్పుడు మూడవ సంగతిని ధ్యానిస్తున్నాం. గొర్రెల కాపరిని గురించి, గొర్రెల కాపరి చేసేటువంటి పనులలో ఒక పని ఏంటిదంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, గొర్రెల కాపరులు దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచున్నారు. గొర్రెల కాపరి చేసేటువంటి ఒక పని ఏంటిదంటే, రాత్రి వేళ మందను కాయుట. ఎందుకు రాత్రి వేళ గొర్రెల కాపరులు మందను కాస్తున్నారు అనేటువంటి సంగతిని గురించి మనం చూస్తే దేని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చామండి. చూడండి, సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు క్షమించండి 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం చదువుతూ వచ్చామండి. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం మనం చదువుతూ వచ్చాం. రెండవ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, అయ్యా కుమార్తె యొక్క రిస్ప గోనె పట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కలేబరుల మీద పురి వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాయిచుండగా. రాత్రిపూట ఏం జరుగుతుందండి? అడవి మృగములు వస్తున్నాయి. ఏమొస్తున్నాయండి? రాత్రిపూట అడవి మృగములు వస్తుంటున్నాయి. ఇక్కడ గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారంటే, రాత్రి వేళ తమ మందను కాచుకొని వచ్చినారు. ఎందుకు కాచుకొని వచ్చినారంటే, అడవి మృగముల నుంచి ఆ యొక్క గొర్రెల మందలను ఏమి చేయాలా? కాపాడాలి. ఏం చేయాలండి? కాపాడాలి. దీని యొక్క వాక్యం మనం చూస్తూ వచ్చాం. దావీదు కీర్తనలో 104వ కీర్తనలో మనం చూస్తే, దావీదు కీర్తనలో 104వ కీర్తన 21వ వచనాలు మనం చూస్తే, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతుల నుండి తీసుకొని చూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలో పండుకొనును. సాయంకాలం వరకు పాటు పడింది తమ పనులు జరుపుకున్నట్టుగా మనుషులు బయట. 20వ వచనంలో, నీవు చీకటి కలుగజేయగా రాత్రి ఎగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ ఏమైచున్నవి? చీకటిలో అడవి జంతువులు తిరుగులాడుతూ ఉన్నాయి, తమ ఆహారాన్ని వెతుక్కుంటా ఉంటున్నాయి. ప్రేమైనటువంటి వారులారా, దేవుని ప్రజలైనటువంటి మనలను, దేవుని గొర్రెలముగా చేయబడినటువంటి మనలను, ఉబడిపంపబడినటువంటి గొర్రెలము, తప్పింపబడినటువంటి గొర్రెలము, సమకూర్చబడినటువంటి గొర్రెలమైనటువంటి మనము దుష్ట మృగముల పాలు కాకుండా దేవుడు మనల్ని కాయుచున్నాడు. గొర్రెల కాపరుల వలె రాత్రి వేళ గొర్రెల కాపరులు మందరలు కాయుచున్నటువంటి రీతిగా ప్రభువైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కాయుచున్నాడు. ఈ లోకమనేటువంటి చీకటిలో, ఈ లోకమనేటువంటి పాప ప్రపంచంలో, ఇక అరణ్యమైనటువంటి జీవితంలో, వెలుగులైనటువంటి జీవితంలో మనం బ్రతుకుచుండగా, ఈ లోకంలో మనం బ్రతుకుచుండగా ఆయనే వెలుగైనటువంటి దేవుడిగా ఉంటూ రాత్రి వేళ మనల్ని కాపాడినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకోసమే మనం ప్రభువును ఆరాధించాలనేటువంటి విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఇదే రాత్రిని గురించి ఇంకొక మాటను మనం చూస్తూ వచ్చామండి. యెషయాగ్రంథం 49వ అధ్యాయం 9వ వచనంలో మనకు తెలుసు. యెషయాగ్రంథం 49వ అధ్యాయం 9వ వచనం. ఎందుకు విషయాలన్నీ మరలా నేను రిపీట్ చేస్తున్నానంటే, ఎవరైనా కొత్తగా వచ్చిండవచ్చు, వారికి తెలియకపోవచ్చు, అందుకోసం మరలా ఒకసారి నేను చెప్తున్నాను. యెషయాగ్రంథం 49వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, ద్రాక్ష పండ్లు ఏరు వారు నీ యొద్దకు వచ్చిన ఎడల వారు పరిగెలను విడవరా, రాత్రి దొంగలు వచ్చిన ఎడల తమకు చాలినంత దొరకు వరకు నష్టము చేయదురు కదా. రాత్రిపూట ఇంకెవరు వస్తున్నారు? రెండవదిగా దొంగలు వస్తున్నారు. ఎవరు వస్తున్నారండి? దొంగలు వస్తుంటున్నారు. ఈ దొంగలు వచ్చి ఏం చేస్తున్నారంటే, తమకు దొరకు వరకు, చాలినంత దొరకు వరకు నష్టాన్ని చేస్తూ అంటున్నారు. చాలినంత దొరకు వరకు దొంగిలించుకొని తీసుకొని పోతా అంటున్నారు. ఇది రెండవ సంగతిగా మనం చూస్తూ ఉంటున్నామండి. రాత్రి వేళ దుష్ట మృగములు వస్తున్నాయి,
రాత్రి వేళ దొంగలు వస్తున్నారు. ఈ దొంగలు వచ్చి ఏం చేశారంటే తమకు చాలినంత వరకు దోచుకుంటున్నారు. ఏం దోచుకుంటున్నారు? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే చూడండి, మీ బైబిల్ తెరచి నాతో పాటు చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును కానీ మరి దేనికిని? గొర్రెలకు జీవం కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తండ్రి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రాత్రి వేళ ఎవరు వస్తున్నారంటే దొంగ దొంగతనము నా దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును. రాత్రి వేళ మన నాశనం చేయబడుకున్నట్లు, హత్య చేయబడుకున్నట్లు, మరణానికి అప్పగింపబడుకున్నట్లు రాత్రి వేళ గొర్రెల కాపురులు గొర్రెలను కాయుచున్నటువంటి రీతిగా మనల్ని కాయుచున్నాడు. అందుకోసమే మనం ప్రభువును ఆరాధించాల్సినటువంటి వారముగా మనం ఉన్నాం. అందుకోసమే మనం ప్రభువును స్తుతించి గణపరచాల్సినటువంటి వారముగా ఉన్నామని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ దినం ఈ సమయంలో ఆరాధన కోసమే ఇంకొక సంగతిని మనం ధ్యానం చేసుకొని ప్రభువును ఆరాధన చేద్దాం. ఆరాధన చేయడానికి కోసమే ఇంకొక సంగతిని మనం చూస్తే దినొక్క వాక్యంలో రాత్రి కాలంలో జరిగేటువంటి ఒక సంగతిని గురించి మనం చూద్దాం. ఇంకొక సంగతి, మూడవ సంగతి ఏంటిదంటే మనం చూద్దామని చూడండి, దావీదు కీర్తనలు 30వ కీర్తనలో మనం చూద్దామండి. ఒక మాట నుంచి అడుగుతున్నాం, దావీదు కీర్తనలు 30వ కీర్తన 4-5 వచనాలు చదువుకుందామండి. 3-5 వచనాలు చదువుదామండి. దావీదు కీర్తనలు 30వ కీర్తన 3-5 వచనాలు మనం చదువుకుందాం. చదువుదామండి. యెహోవా పాతాలు అండి నా ప్రాణమును లేవదీసుటివి, నేను గోతిలోనికి దిగుడని నన్ను బ్రతికించు. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించు, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామాన్ని బట్టి ఆయనను స్తుతించు. ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. ఉదయమున సంతోషము. మూడవ సంగతి, మనం ప్రభువును ఆరాధించడానికి గల కారణం ఏంటిదంటే ప్రియులారా, మనం చదివినటువంటి ఈ భాగములు దావీదు కీర్తన కాడి 30వ కీర్తనలో అంటున్నాడండి. ఏమంటున్నాడంటే 5వ వచనంలో, ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయం ఏం కలుగుతుంది? సంతోషము కలుగుతుంది. ఉదయం ఏం కలుగుతుందంటే సంతోషము కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నీవు నేను మనం ప్రభువును ఆరాధించడానికి గల కారణం ఏంటిదంటే, ఆయన గొర్రెల కాపరి వలె ఉండి ఏం చేస్తున్నాడంటే రాత్రి వేళ గొర్రెల కాపరులు తమ మందను కాచుకునే రీతిగా ఆయన మంద గొర్రెలమైనటువంటి మనలను ప్రభువు రాత్రి వేళ కాపాడుతున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. రాత్రి వేళ మనల్ని భద్రపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకోసమే మనం ప్రభువును ఆరాధించాలి. ఎందుకంటే ఈ రాత్రి ఏం జరుగుతుందంటే, సాయంకాలం ఏడుపు వచ్చి ఏముంటుందంటే రాత్రి ఉంటుంది. రాత్రి ఏముంది? ఏడుపు ఉంది. ఇంకొక సంగతి, మూడవ సంగతి, దేనొక్క వాక్యంలో మనం చూస్తూ అంటున్నాం, దాది కృష్ణగాడు సెలవిస్తా అంటున్నాడు, సాయంకాలం ఏడుపు అనేటువంటిది వస్తుంది. అది వచ్చి ఏం చేస్తుందంటే రాత్రి అంతా ఉంటుంది. మన జీవితాల్లో ప్రియులారా, ఏడుపు అనేటువంటిది ఒకటి ఉంది. ఈ లోకంలో మనుషుడు బ్రతుకుతూ ఉంటున్నాడు, ఈ లోకంలో మానవుడు జీవిస్తూ ఉంటున్నాడు. ఈ జీవిత యాత్రలో మానవుడు బ్రతికేటువంటి ప్రతి బ్రతుకులోను, ప్రతి మనిషి బ్రతుకులోను, ప్రతి మానవుని జీవితంలోను ఏడుపు అనేటువంటిది మానవుని వెంబడిస్తూ ఉంది. బాధ కన్నీళ్ళు అనేటువంటి మానవుని వెంబడిస్తూ ఉంటున్నాయి. ఈ లోకంలో, ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో ఏడుపును కన్నీటిని గురించి చూస్తే ప్రియులారా, అనేకమైనటువంటి సంగతులు మనం చూడవచ్చు. దీని ఒక వాక్యంలో సామెతల గ్రంథంలో సొలొమోను ఏమంటాడంటే, ఒకడు నవ్వు చిన్నను వాని హృదయంలో దుఃఖముండును. ఒకడు బయటికి నవ్వు చిన్నప్పటికీ వాని హృదయంలో ఏముందంటే దుఃఖం ఉందని సొలొమోను అంటున్నాడు. ఈ ప్రపంచంలో భూమి మీద మనుషుడు అనేటువంటి వాడు పైకి నవ్వుతూ బ్రతికినప్పటికీ, ఈ లోకంలో మానవుడు ఎన్నో ఉన్నతమైనటువంటి రీతిలుగా ఉన్నతమైనటువంటి స్థానాలు కలిగి జీవించినప్పటికీ మనుషునికి అనేటువంటి వానికి తృప్తి లేదు, హృదయంలో దుఃఖం ఉంది, హృదయంలో వేదన ఉంది, బాధ ఉంది, హృదయంలో చింత ఉంది. కారణం ఏంటిదంటే, ఈ లోకంలో మనుషుడు పాపం చేత పట్టబడినటువంటి వాడుగా ఉన్నాడు, పాపం చేత మానవుడు ఈడవబడేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ లోకంలో మానవుని
పాపం వెంబడిస్తా ఉంది, అపవాది వెంబడిస్తూ ఉంటున్నాడు. వాడు దొంగ వలె తిరుగుతూ ఉంటున్నాడు, అడవి మృగం వలె తిరుగుతూ ఉంటున్నాడు, రాత్రికాలంలో సంచరించేటువంటి తెగులు వలె వాడు ఉన్నాడు. ఇంకొకటి మనం చూడవచ్చు, రాత్రికాలంలో సంచరించేటువంటి తెగులు. తర్వాత రాత్రికాలంలో ఇంకో సంగతి గురించి మాట్లాడితే దావీదు ఏమంటాడంటే, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు అని అంటున్నాడు. రాత్రికాలంలో బాధ ఏడుపు అనేటువంటిది ఉంది. ప్రిలారా, అనేకులమైనటువంటి మనము మన జీవితాల్లో మనం తెలియకుండా ఏడ్చేటువంటి వారంగా మనం ఉంటాం. తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలకు తెలియకుండా ఏడ్చేటువంటి వారుగా ఉంటారు, దుఃఖపడేటువంటి వారుగా ఉంటారు. చాలాసార్లు రాత్రికాలంలో ఎవరు కనపడకుండా మనం దుఃఖము నిట్టూర్పును విడిచేటువంటి వారంగా మనం ఉంటాం. అది ఏదైనా బాధ కావచ్చు నీ జీవితంలో, అది శ్రమ, అది వ్యాధి, అది దుఃఖము, అది నష్టము, నీ ప్రియులైనటువంటి వారిని నువ్వు కోల్పోవటం, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టిపోవటం, ఈ లోకాన్ని విడిచిపెట్టిపోవటం, నీ బిడ్డలు నిన్ను విడిచిపెట్టిపోవటం, ఈ లోకంలో నువ్వు ఉద్యోగం కోల్పోవటం, ఈ లోకంలో నువ్వు ఆరోగ్యాన్ని కోల్పోవటం, ఈ లోకంలో మంచిదిగా ఏదైతే కనబడుతుందో అది లేకుండా జీవించటం, దుఃఖము, ఏడుపు, కన్నీరు ఏదైతే నీ జీవితంలో కలుగుతుందో అది సాయంకాలంలో వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. ఎందుకంటే రాత్రికాలంలో కాపురైనటువంటి వాడు మనకు తోడుగా ఉన్నాడు. అందుకోసమే మనం ప్రభువును ఆరాధించాలి, అందుకోసమే మనం ప్రభువును స్తుతించాలి, గుణపరచాల్సినటువంటి వారంగా మనం ఉన్నాం. ఏంటిది ఈ రాత్రి? ఒక దినాన వచ్చేటి ఒక రోజు, ఒక పగులు, ఒక రాత్రి, ఈ రీతిగా జరిగేటువంటిది రాత్రి కాదు. ఇది దినక వాక్యంలో భక్తుడు ఏమంటాడంటే చూడండి, రోమిలికి రాసినటువంటి పత్రిక రోమిలికి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 11-12 వచనాలు చదువుదామండి. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 11-12 వచనాలు చదువుదాం. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగు చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. చదవండి 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక చాలు. ఏమైందంట? రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. ఈ రాత్రి అనేటువంటిది ఆయన ఒక పగులు, ఒక రాత్రి కలుగుగా ఒక దినమాయను అనేటువంటి సంగతిని గురించి ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అయితే ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు ఏమన్నాడంటే, రాత్రి చాలా గడిచి పగులు సమీపముగా ఉన్నది. దేని గురించి మాట్లాడుతున్నాడంటే, దాయి పౌలు నిత్యత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నిత్యత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఇదే సంగతిని దావీదు కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున. సాయంకాలం అవుతుంది. ఏంటిది సాయంకాలం? సాయంకాలం అయిపోయింది ఆల్రెడీ. ఏమైపోయింది? సాయంకాలము అయిపోయింది, కాలము సంపూర్ణమైంది. యేసుప్రభువారు చెప్తా వచ్చారు వారసత్వం 1వ అధ్యాయం 15వ వచనంలో, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. సాయంకాలం ఏంటంటే కాలం సంపూర్ణమైంది. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువారు గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఇప్పుడు రాత్రి కాలంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఒకరోజు కలిగేటువంటి రాత్రి కాదండి, మన జీవితాంతము మనము రాత్రి కలిగినటువంటి వారంగా మనం ఉన్నాం. రాత్రి కాలములు, చీకటి కాలములు, పాపపు కాలములు, భయంకరమైనటువంటి దుష్టత్వంతో కూడినటువంటి దినములు. ఇంకా రాత్రి వేళ ఏముందంటే భయము ఉంది. రాత్రి వేళ రాత్రి కలుగు భయమునకైనను నువ్వు భయపడకుండు అని దావీదు కీర్తనకాడు ఒక చోట అంటాడు. భయంతో బ్రతికేటువంటి దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఎప్పుడు ఈ ప్రపంచంలో ఏములను ఏం జరుగుతుందో మనకు తెలియదు. మానవుని జీవితం, మానవుని ప్రాణం ఎలా ఉందంటే గడ్డి పువ్వు వలె ఉంది. దీని ఒక వాక్యం సెలవిస్తా ఉంది, మీ జీవమే పాటిది, మీరు అంతలో కనబడి ఇంతలో మాయమో పువ్వు, ఆవిరి వంటి వారే. రాత్రి చాలా గడిచి సమీపంగా ఉన్నది ఉదయం, ఉదయమున సంతోషం కలుగుతుంది.
ఈ యుగాంతము జరిగిన తర్వాత ఏమవుతుందంటే నువ్వు కాపరత్వం కింద ఉంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కాపరత్వం కింద నువ్వు ఉండి కాయబడుతూ ఆయన మందులో నువ్వు చేర్చబడినటువంటి వాడవుగా నువ్వు ఉంటే ఉదయం వస్తుంది, పంచభూతములు ముక్కుటమైనటువంటి వేంద్రముతో లయమైపోతూ ఉన్నాయి, ఉదయం వస్తుంది. అప్పుడు ఏంటిదంటే ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను అక్కరలేదు, అక్కరలేదు, అక్కరలేదు. నిత్యమైనటువంటి వెలుగు ఆయనే, గొర్రెపిల్లనే వెలుగు. ఆ పరలోక రాజ్యంలోను నిత్యము ఎల్లకాలము దేవునితో సంచరిస్తూ ఆ వెలుగులో జీవించేటువంటి వాడుగా నువ్వు ఉంటావు, సంతోషం కలుగుతూ ఉంది. అందును బట్టి నువ్వు ప్రభువును ఆరాధించాలి, అందును బట్టి నువ్వు ప్రభువును కీర్తించాలి, అందును బట్టి నువ్వు ప్రభువును మహిమపరచాలి. వివిధ కాల సమయంలో ఇలా ఇటువంటి అనుభవంలో మనం ఉండి దేవుని ఆరాధించాలని దేవుని యొక్క వాక్యములతో మాట్లాడుతాను. గొర్రెల కాపరిని గురించినటువంటి సంగతిని, మూడవ సంగతిని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ఆ సంగతి ఏంటిదంటే గొర్రెల కాపరులు మూడవ సంగతిలో రాత్రి కాలంలో గొర్రెల మందలను కాయుచున్నారు. ఇందులో మూడు సంగతులు, రాత్రి కాలంలో అడవి మృగములు సంచరిస్తున్నాయి, రాత్రి కాలంలో దొంగలు తిరుగుతూ ఉన్నారు, మూడవదిగా రాత్రి కాలంలో ఏముంది, ఏడుపు ఉంది. ఏముంది? ఏడుపు, బాధ ఉంది. ఇలా ఈ లోకంలో జీవించినంతకాలం విశ్వాసమైనటువంటి మనము భయంతో, బాధలతో, శరీర సమస్యలతో, ఎన్నో ఇబ్బందులతో మనం జీవించినప్పటికీ నిత్యత్వం కోసం మనం ఎదురు చూస్తున్నాం, పునరుత్థానం కోసం మనం ఎదురు చూస్తూ ఉంటున్నాం. ఉదయము అప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. అందుకోసమే మనం ప్రభువును ఆరాధించాలి. నువ్వు ఆయన కాపురత్వం కింద ఉంటే, ఆయన కాపురత్వంలో నువ్వు చేర్చబడి ఉంటే, ఆయన గొర్రెల మందలో నువ్వు చేర్చబడి ఉంటే, ప్రభువా గొర్రెల కాపురల మందలను కాయుచున్నటువంటి రీతిగా నన్ను కాయుచున్నావయ్యా, నీకు వందనాలు. అందుకోసమే నేను నిన్ను ఆరాధిస్తున్నాను, ప్రభువును ఆరాధించు. నువ్వు ఇంకా ఈ చీకటి అనేటువంటి లోకంలో బ్రతుకుతూ ఆయన కాపురత్వం కిందకి రాకుండా, ఆయన గొర్రెల మందలో చేర్చబడకుండా ఈ లోకంలో ఒంటరిగా బ్రతుకుతూ జీవిస్తుంటే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు, తన ఇంటికి పిలుస్తూ ఉంటున్నాడు, తన సంఘంలోనికి పిలుస్తూ ఉంటున్నాడు, తన బిడ్డగా చేసుకుంటాడు, నీకు అభయాన్ని ఇస్తాడు, నీకు వెలుగుగా ఉంటాడు, నీకు మార్గాన్ని చూపిస్తాడు, నిన్ను కాయచేటువంటి వాడుగా, కాయచున్నటువంటి దేవుడిగా, భద్రపరిచేటువంటి దేవుడిగా ఉంటాడు, అభయాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటాడు. అందుకోసమే దావీదు కీర్తన కాదు పాట పాడుతూ వచ్చాడు, కీర్తన రాస్తూ వచ్చాడు. యెహోవా నా కాపరు, నాకు నిన్ను పచ్చిక గల చోట మచ్చికతో నడుపు. యెహోవా నా కాపరు, నాకు నిన్ను పచ్చిక గల చోట మచ్చికతో నడుపు. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ప్రియులారా, నీవు దేవుని కాపురత్వం కింద ఉంటే మరణపు అనేటువంటి చీకటిలోను బ్రతుకుతున్నప్పటికీ కూడా దేవుడు నీ కాపురయ్యను, నీ మరణాన్ని తప్పించాడు, మరణాన్ని గెలిచి తిరిగి నీ లేచినటువంటి దేవుడుగా ఉన్నాయి, నిత్య జీవాన్ని కనుగరించినటువంటి దేవుడుగా ఉన్నాయి. ఆ అనుభవంలో నువ్వు ఉండి, రక్షింపబడినటువంటి అనుభవంలో ఉండి, దేవుని బిడ్డగా జీవిస్తూ ఆయన కాపురత్వం కింద నువ్వు ఉంటే ఆ నిరీక్షణ కలిగినటువంటి వారమై నీవు నేను మనం ప్రభువును ఆరాధన ఇచ్చిందా. ఆ రీతిగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయను కాదు.